సో పల్లవి ప్రశాంత్ అంటే నాకు ఇష్టం అన్న ఎందుకంటే నేను స్టార్టింగ్ లో తన 2 ఇయర్స్ రాకముందే నేను పల్లవి ప్రశాంత్ రావాలని ఎన్నో మీడియాలో చెప్పినా సో ఎన్నో మీడియా టెలికాస్ట్ చూడండి సో అంటే తన కష్టపడి బిగ్ బాస్ రావాలని ఒక ఇంటెన్షన్ తోటి వచ్చిండు మంచి వచ్చాడు వెళ్ళిండు ప్రజల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వీక్ లో తను ఎంతో నెగిటివిటీ ఎదుర్కొన్నా కూడా ఈ రోజు కేవలం పల్లవి ప్రశాంత్ మీదనే బిగ్ బాస్ నడుస్తుంది సో తను బేస్ చేసుకుని నాకు ఇష్టం పల్లవి ప్రశాంత్ అంటే ఒక రైతు బిడ్డగా సో నేను ఇష్టపడుతున్నా ఇంకొకటి అంటే అమర్దీప్ ఉన్నా టు బి ఫ్రాంక్ అమర్దీప్ వల్లనే పల్లవి ప్రశాంత్ హైప్ వచ్చింది సో ఈ రోజు అయితే బీటెక్ లొలి తీసుకొచ్చాను ఆ రోజు నుంచి వచ్చింది టు బి ఫ్రాంక్ అంటే అమర్దీప్ నేను ఏదో ఫస్ట్ నేను అనుకున్నా ఈయన టాప్ అయి ఉంటాడు అట్లీస్ట్ మనకు పల్లవి ప్రశాంత్ కాంపిటేటివ్ ఉంటాడు అనుకున్నా కానీ లోపలే ఉండొల్లా అంటే కుళ్ళుకుంటున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా మీకు సో నిజమైన అమర్దీప్ అని అంటే ఎప్పుడు వచ్చినా పల్లవి ప్రశాంత్ ఆరేడతాం బాగా ప్లాతర్ వచ్చిన పల్లవి ప్రశాంత్ తిడితే మనకు హైప్ వస్తుందేమో ఎప్పుడు వచ్చినా పల్లవి ప్రశాంత్ ఆరేడిస్తే మనకు ఏమైనా ఓటు పడతాయేమో లైక్ అప్పట్లో అభిజిత్ అఖిల్ ఆ రకంగా ఉంటుంది అనుకుంటున్నాం కానీ ప్రజలు ఆ రకంగా లేరు సో మేము అట్లనే అనుకుంటే రత్తికి నెల కొట్టేస్తాం అట్ ద సేమ్ టైం అమర్దీప్ కూడా తత్పరులు బయటకు వస్తాం సో ఒకటి ఏం చెప్తున్నా ప్రజలు ఏంటంటే అమర్దీప్ బయటకు వస్తే దెంగుతారు అన్నట్టుంది బయట పరిస్థితి ఎప్పుడైతే అప్పుడు అమర్దీప్ బయటకు వస్తే మాత్రం చాలా మంది సిద్ధంగా ఉన్నారు రాత్రి సూపర్ స్టార్ హెల్మెట్ అయిన మీ అభిప్రాయం అన్న నాకు నిజంగా శుభశ్రీ వెళ్ళిపోవడం అంతే అనిపించదు అన్న సో రాహబంధుల రాజ్యంలో రాకాశిలము కల్లో ఎలా 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 బ్రతకగలవమ్మా ఎగిరి పోవే ఆడికైనా కోయిలమ్మా సో నిజంగా తను ఇంత మంచి అంటే ముద్దు ముద్దుగా చిన్న చిన్న మాట ముద్దు ముద్దుగా మాట్లాడడం ప్రజలను ఎంటర్టైన్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో తను ఒక ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేశారన్న తను అంత అంత మంచి ఉన్న తన లైక్ అందరితో బాగుంది తను అన్ఫేర్ గా తీసేస్తారేమో అనిపించింది అన్న నాకైతే సో రతిక కన్నా కూడా నాకు నిజంగా శుభశ్రీ ఆమె కేవలం అమర్దీప్ వల్ల ఓడిపోయిన ఉంటుంది మీరేమంటారు అమర్దీప్ నిజంగా మచ్చ అనుకున్నా అన్న బిగ్ బాస్ మచ్చ లాంటి అమర్దీప్ సో ఇప్పుడున్న బిగ్ బాస్ లో మాత్రం చాలా నెగిటివిటీతో బయటకు వెళ్ళిపోయే వ్యక్తులు అంటే ఒకటి రతిక మరొకటి అమర్దీప్ 100% వీళ్ళిద్దరు బిగ్ బాస్ సెట్ గారు నాలుగు రతికి వెళ్ళిపోయింది అమర్దీప్ కూడా బయటకు వెళ్ళారు అంటే జనాల ముందు నేను వెళ్ళిపోతానని పంపించండి అది ఆయన ఏమంటారు అంటే స్టార్టింగ్ లో మేము రవితేజ ఫ్యాన్ ఉంటాయి అన్న సో అయితే ఏమనుకుంటే అరే మనోడు వచ్చి ఒకడు మన రవితేజ ఫ్యాన్ కూడా వచ్చిన అనుకున్నా కానీ ఒక రవితేజ ఫ్యాన్ అన్నాడు చెప్పేసి కొడతా అమర్దీప్ అన్నాడు నిజంగా ఆయన ఒక సెంటిమెంటల్ గా డ్రామా అయితే అనుకున్నాడు లైక్ మన రతికి వచ్చి రావసిపి అంత లవ్ ఉన్నట్లు ఈయన వచ్చి రవితేజ ఫ్యాన్ ఉన్నాడు ఒక సింపతికి ఏదో వచ్చి కానీ ప్రజలు అంత అమాయకులు కాదు 100% వాళ్ళు బుద్ధి చెప్తారు సో ప్రజలు ఏం చెప్తున్నా కానీ 100% అమ్మ దిక్కు దెంగుతాడు బయటకు వస్తానట్టు పరిస్థితి అయితే.